వెల్కమ్ టు లేటెస్ట్ టెక్ అప్డేట్స్. ఈరోజు మనం ఒక యూపీఎస్సీ సిలబస్కి సంబంధించిన యాప్ గురించి తెలుసుకుందాం. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ది యూపీఎస్సీ సిలబస్. యూపీఎస్సీ సిలబస్ కంప్లీట్ గైడ్ ఐఎస్ కుమార్ దీన్ని వ్రాసారు, దీన్ని క్రియేట్ చేశారు. రేటింగ్ 4.2 ఉంది. నాలెడ్జ్ ఈజ్ వర్చ్యూ. దీంట్లో మనకి అబౌట్ ది ఎగ్జామ్, ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్, ఆప్షనల్ సిలబస్ గురించి ఉంది. ఫస్ట్ మనం అబౌట్ సిలబస్లో అబౌట్ ది ఎగ్జామ్లోకి చూద్దాం. దీంట్లో మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఎలిజిబిలిటీ, సర్వీసెస్ ఆఫర్డ్ అని ఉంది. ఏలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి ఉంది, బిలో మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి ఉంది. ఎలిజిబిలిటీలోకి వెళ్తే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంది, నేషనాలిటీ, ఏజ్ లిమిట్స్ ఉంది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంది, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంది, రెస్ట్రిక్షన్స్ ఆన్ అప్లయింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ గురించి ఉంది. సర్వీసెస్ ఆఫర్డ్ యూపీఎస్సీలో మనకు ఎలా ఏ సర్వీసెస్ ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది, సెకండ్ వన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, థర్డ్ వన్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉంది. గ్రూప్ ఏ సర్వీసెస్లో మనకి ఇలా ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ బి, గ్రూప్ ఏ సర్వీసెస్. నెక్స్ట్ మనకి ఇవి గ్రూప్ బి సర్వీసెస్. అలాగే మనం ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్లోకి వెళ్దాం. దీంట్లో మనకి జనరల్ స్టడీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంది. జనరల్ స్టడీస్ ఓపెన్ చేద్దాం. జనరల్ స్టడీస్లో ఇలా ఉంది, యాప్టిట్యూడ్ టెస్ట్లోకి వెళ్దాం. యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇలా ఉంది. మెయిన్ సిలబస్లోకి వెళ్దాం.
దీంట్లో మనకి జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4 అని ఉంది. జనరల్ స్టడీస్ 1 ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకి జనరల్ స్టడీస్ 1లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ అని ఉంది. జనరల్ స్టడీస్ 2 ఓపెన్ చేద్దాం. దీంట్లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంది. జనరల్ స్టడీస్ 3 ఓపెన్ చేద్దాం. దీంట్లో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది. జనరల్ స్టడీస్ 4 ఓపెన్ చేద్దాం. ఇది మనకు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ గురించి ఉంది. దీంట్లో మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, హ్యూమన్ వాల్యూస్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ / సివిల్ సర్వీస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అని ఉంది. ఆప్షనల్ సిలబస్లోకి వెళ్దాం. దీంట్లో మనకి ఆప్షనల్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ లిటరేచర్, జాగ్రఫీ, జియాలజీ, ఇండియన్ హిస్టరీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, లా, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ. దీంట్లో మనకి ఏ సబ్జెక్ట్ని అయితే ఆప్షనల్ కింద మనం తీసుకుంటామో ఆ సబ్ దానిపై మనం క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.